డ్రామా ఫిర్ షురు రాష్ట్రలో బ్యానర్ ఐటమ్ డ్రామా ఫిర్ షురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇవాళ విచారణ కవిత హాజరుపైన ఉత్కంఠ మళ్ళీ డ్రామా షురూ చేశారు టీవీ సీరియల్లా సాగాది సాగదీస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయని ఇంకో ఎపిసోడ్ ఇవి మోడీ కేసులంటూ కవిత ఆగ్రహం కవిత ఆగ్రహమా కవిత ఆగ్రహం అంటే కవిత చెప్పాల్సిందేంది నేను ఈ సారా దందాలో ఇన్వాల్వ్ అవ్వలేదు అని నువ్వు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పాలా అంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్న ఎవిడెన్స్కి కౌంటర్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు వెరీ క్లియర్గా మీరే ఇన్వెస్టర్ అని పది ఫోన్లు బలగొట్టిరని ఈడీ చాలా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది ఇప్పుడు ఇదే విషయంలో ఒక చిన్న ట్వీట్ చూద్దాము విజయశాంతి గారు బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్సీ కవిత గారు అరెస్టు కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు ఆ ఆవశ్యక కూడా ఆవశ్యకత కూడా లేదు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ సిబిఐలు తమ నిర్వహణ చేస్తాయి ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్టు కానట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అన్న భావంతో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్యొచ్చన్న భయం బీఆర్ఎస్కు ఉందేమో కానీ జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచన ధోరణి ఉండదు గతంలో ఒకసారి అప్రూవర్గా ఉండి మళ్ళీ ఖిలాఫ్గా మారి తిరిగి ఈరోజు రోజు గా మారుతున్నోళ్ళు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇవన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తున్నది అంటే మొన్నటిదాకా అరుణ్ రామచంద్ర పిల్ల అప్రూవర్ అన్నారు ఏ లేదు లేదని అప్రూవర్గా మారలేదని మళ్ళీ ఆయనే కోర్టులో పిటిషన్ వేస్తాడు ఇప్పుడు మళ్ళీ అరది అదే అరుణ్ రామచంద్ర పిల్లైతో పాటు ఇంకొంతమంది అప్రూవర్గా గా మారిండ్రని మళ్ళీ ఇంకొక వార్తను తెర మీదకి తీసుకొస్తారు సో విజయశాంతి గారు అంటున్న దాంట్లో ఏంటి డ్రామా అన్నది ఒక్కసారి పక్కన పెడితే ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం బీజేపీతో బీఆర్ఎస్ కలిసిందన్న భావన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళంతా పక్కకు జరుగుతున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా అన్న ఆలోచనతో కేసీఆర్ డ్రామా ఆడిస్తున్నాడు అన్నది విజయశాంతి గారు చెప్తున్నారు మరి కేసీఆర్ సంస్థలు ఈడీ ఆధీనంలో ఉన్నాయి కదా కేసీఆర్ స్టేట్లో ఉన్నాడు కదా మరి ఎట్లా ఏం చేసిండు అంటే వెరీ క్లియర్ గా ఆమె ట్వీట్ లో మనకు అర్థమవుతున్నది ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం మీరు వందకి వంద శాతం దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ లాస్ట్ టైం ఒక సర్వే చేయించిండు బీఆర్ఎస్ మీద కేసీఆర్ సర్వే చేయిస్తే కేసీఆర్ ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ సర్వే చెప్పింది ఇది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మీరు దీనికి సీక్వెన్స్ చెప్తాను నేను ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సర్వే చెప్పింది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేసి ఇమీడియట్గా ఏమై తిడితట్టున్నాడు ఈ ఇరవై ఇరవై ఐదు చూపిస్తే అని వాళ్ళు దీన్ని ఇరవై ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై ఐదు సీట్లకు పెంచి ఈ రిపోర్ట్ని తీసుకొచ్చి కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ మళ్ళీ వీళ్ళ ముఖానకు వచ్చిండు ఇది కాదు నాకు తెలుసు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఓడిపోబోతున్నాం మనం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇరవై ఇరవై ఐదుకి మించి రా మళ్ళీ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ చేసి జన్యున్ రిపోర్ట్ ఇస్తే గదే ఇరవై ఇరవై దగ్గర కేసీఆర్ ఆగిపోయాడు కారణం ఏంటి ఎందుకు చేయించిండు అంటే ఆ మధ్య పెద్ద చర్చ జరుగుతుంది కవిత అరెస్ట్ అయితే పక్కన పెట్టేసి మరి ఏం ఒప్పందాలు జరిగినో ఏంటో తెలియదు నేనంటారో మాట కాదు బీజేపీ నాయకులే మన ఇంటర్వ్యూలో చాలా మంది మాట్లాడారు ఎందుకు కవిత అరెస్ట్ అయితే అన్న దాని గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు ఈ ఇంకొకటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తం పక్కదారి పట్టింది మీరు చూడండి ఆర్ఎస్ఎస్ బిఎల్ సంతోష్ మీదనే అలిగేషన్ చేసిండు ఎవరు కేసీఆర్ మరి అప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత కోపంతో ఎంత యుద్ధం ప్రకటించాలా కేసు ఫామ్ హౌస్ కేసు మొత్తం ఆపరేషన్ చేసింది కేసీఆర్ అని ఓపెన్గా అర్థమవుతున్నది కారణం ఏంటి అక్కడ జరిగిన స్టింగ్ ఆపరేషన్కి సంబంధించిన ఫుటేజ్ అంతా డైరెక్ట్ కేసీఆర్ చేతిలోకి పోయింది ఎట్లా పోతుంది ఎట్ల పోతుంది పోలీసుల చేతిలో విచారణ సంస్థల చేతిలో ఉండాలి కదా అంటే ఇదంతా కేసీఆర్ డ్రామా నడిపించిండు మరి ఇది డ్రామా అయినప్పుడు బీజేపీ అప్పుడు ఏం చేయాలా పిఎల్ సంతోష్ లాంటి ఆర్ఎస్ఎస్ లీడర్ మీదనే దాడి చేసినప్పుడు మీరు ఏం చేయాలి ఇమీడియట్గా ఆ కేసుని సిబిఐకి అప్పగించి మొత్తం బండారం బయట పెట్టాలి ఏమైంది ఫామ్ హౌస్ కొనుగోలు కేసు ఇది నేను అంటున్న మాట కాదు నా లాస్ట్ ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అసలు ఏమైంది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోహిత్ రెడ్డి కేసు ఏమైంది అని ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేసిండు సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం చర్చ జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అనుమానాలు మరింత బలపడుతూ వచ్చినాయి సరే దీన్ని కాంగ్రెస్ ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కవిత అరెస్ట్ కాకపోవడం ఈ ఎం ఫామ్ హౌస్ కేసు విచారణ జరగకపోవడం ఇవన్నీ కారణాలు ఇవన్నీ కూడా కారణం ఏదైనా కావచ్చు ఈ అనుమానం మరింత బలపడుతూ వచ్చింది ఆ టైంలో కేసీఆర్ చేయించిన సర్వే రిపోర్ట్లో తేలింది ఏంటంటే మొత్తం ముస్లిం మైనార్టీ ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లంతా కూడా కేసీఆర్కి దూరం జరిగిపోతున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ కేసీఆర్కి దూరంగా ఉన్నారన్నది రిపోర్ట్ కేసీఆర్ చేతికి వచ్చింది దీనికి సీక్వెన్స్గా ఏం చేసింది ఇమీడియట్గా ఆగ మేఘాల మీద ఒక ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై మంది ముస్లిం మత పెద్దలకి ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఇప్పుడు రీసెంట్గా మన గద్దర్ అంత్యక్రియల్లో ఆయన మరణించిన సియాసత్ ఎండి అలీఖాన్ గారికి కూడా కాల్ వచ్చింది ఆయన నేను రానని చెప్పిండు అట్లా దాదాపు ఒక ముప్పై నలభై మంది ప్రగతి భవన్లో కేసీఆర్తో మీట్ అయ్యారు అందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు ఆ రోజు మీరు గమనించవచ్చు ఆ తర్వాతనే కదా మైనార్టీలకి లక్ష రూపాయలని ప్రకటించింది ఇమీడియట్గా మైనార్టీ బంధు అని ఒక డ్రామా స్టార్ట్ చేసిండు ఎవరు ఫోన్లు చేసిరి ఈ ముప్పై నలభై మందికి ఇక్కడ ఉన్న లోకల్ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ లీడర్లంతా ఒకటే పనిగా సార్ పిలుస్తున్నాడు సార్ పిలుస్తున్నాడు సార్ పిలుస్తున్నాడు అని అట్లా కొంతమంది పోయి మీట్ అయ్యి ఆ తర్వాత లక్ష రూపాయల మైనార్టీ బంధు తెర మీదకి వచ్చింది సో ఇప్పుడు ఇంకా నమ్మట్లేదు జనాలు ఎందుకు మైనార్టీ బంధు ఎవరికి ఇచ్చిండు నమ్మట్లేదు ఈ నమ్మకం లేకపోవడంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు కవిత అరెస్ట్కి సంబంధించిన అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది ఇది అంటలేను ఇగో క్లియర్ గా విజయశాంతి గారు చెప్తున్నారు మరొకసారి చదువుదాం ఎమ్మెల్సీ కవిత గారు అరెస్టు కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు ఆ ఆవశ్యత కూడా ఆవశ్యకత కూడా లేదు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ సిబిఐలు తమ నిర్వహణ చేస్తాయి ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్టు కానట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావంతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు భయం బీఆర్ఎస్ కు ఉందేమో గానీ జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచన ధోరణి ఉండదు గతంలో ఒకసారి అప్రూవర్ గా ఉండి మళ్ళీ ఖిలాఫ్ గా మారి తిరిగి ఈ రోజు అప్రూవర్ గా మారుతున్నోళ్లు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇవన్నీ చేస్తున్నారనే అభిప్రాయం విని వినిపిస్తున్నది ఇక ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎప్పటికీ కోరుకుంటది జై శ్రీరామ్ హరహర మహాదేవ జై తెలంగాణ విజయశాంతి సో విజయశాంతి గారు చేసిన ట్వీట్ దీనికి ఆన్సర్ చెప్పాలి అయ్యో మరి ఇది డ్రామానా ఏం జరుగుతుందన్నది అన్నది మనం చూడాలి రాబోయే రోజులు ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఈ మైనార్టీ ఓట్లు రాబోయే ఎలక్షన్స్లో చాలా 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 కీలకం కీలకంగాబోతున్నాయి టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కేసీఆర్ దీని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ అవసరమైతే రెండు రోజులు పోయిస్తారు ఏముంది రెండు రోజులు పోయి రావడానికి కూడా సిద్ధమయ్యారన్నది రెండు రోజులు పొయి రావడానికి కూడా సిద్ధమయ్యారన్నది విజయశాంతి గారు అంటున్నమాట